ఉత్తరాఖండలో ఉన్నాం మనం. ఇక్కడ ఉన్న మట్టి అంతా కూడా చాలా ఇసుక గరప నేల అంతా. ఇక్కడ న్యూట్రిషన్ న్యూట్రిటివ్ కండిషన్ కూడా చాలా తక్కువ, రాయి రప్ప ఎక్కువ. సో ఇక్కడ వర్షపాతం కూడా మనం గమనిస్తే 350 నుంచి 500 మిల్లీమీటర్ల మధ్యలో ఉంటుంది. ఈ సంవత్సరం అందులో సగం పడింది, దగ్గర దగ్గర 180 mm దాకా పడింది. సో ఈ ఇలాంటి కండిషన్లో ఏ పంట వేసినా కూడా మనకి కొంచెం కూడా దిగుబడిచ్చే పరిస్థితి లేదు. సో లేటుగా దాదాపు అక్టోబర్ నెలలో వేసాం ఇది ఉలవ. ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఇక్కడ ఉలవ అన్నది అతి తక్కువ నీటి వసతిలో పెరగలిగిన పంట. ఇది వేయడం వల్ల నేలకి ఒక గ్రీన్ కవర్గా ఏర్పడి ఒక మల్చిలాగా నేలను ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. రెండోది పప్పుజాతి పంట అవడం వల్ల వేర్ల నుంచి ఈ సాయిల్ని, ఈ మట్టికి కొంచెం పోషకాలు లభించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. దీని నుంచి రాలే ఆకులు కూడా చాలా ఒక మల్చిలాగా ఫార్మ్ అవుతుంది. ఆ ఆకులు కుళ్ళి కంపోస్ట్గా నేలలో కలవడం వల్ల కూడా సాయిల్ డెవలప్ అవుతుంది, మట్టి ఇంకా పోషకత్వం పెరుగుతుంది. ఇంకా పంట వరకు వస్తే ఇది ఉలవ గింజలు అత్యంత బలవర్ధకమైన ప్రోటీన్ కలిగిన పప్పు దినుసులు. వీటిని అందరికీ తెలుసు, దాని పేరు నుంచే హార్స్ గ్రామ్ అంటే గుర్రాలకి మజిల్స్ గ్రోత్, మంచి గ్రోత్ ఉండడం కోసం వాడే పంట. చాలా చోట్ల దీంతో దీన్ని వంటకాలుగా చేసుకుని తింటారు. ఉలవచారు మన రాష్ట్రంలో చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో, పంజాబ్లో కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇది మన విపత్కరమైన, చాలా కఠినతరమైన వాతావరణ పరిస్థితుల్లో ఇలాంటి నేలలో ఎంతో కొంత పంట రైతుకు తీసుకోవడానికి అనువైన పంట. ఇలాగ మామిడి తోటల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో కూడా ఇలాంటి పంట వేసుకొని రైతులు తమ పొలం యొక్క సారాన్ని పెంచుకోవచ్చు. దాంతోపాటు కొంత పంట అయితే చేతికి వస్తుంది. దీని పశు గ్రాసం కూడా పశువులు పెట్టడానికి చాలా బాగుంటుంది.